సాధు సుందర్ సింగ్ క్రైస్తవుడు కాదు. అతడు పంజాబ్ దేశంలో, పంజాబ్ రాష్ట్రంలో పుట్టినవాడు. ఒక సిక్కు మతస్థుడు. అతడు చదువుకుంటున్న స్కూల్లో బైబిల్ని పంచిపెడుతూ ఉంటే ఆ బైబిల్ని ఇంటికి తీసుకొచ్చాడట. వాళ్ళ నాన్న చూసి, ఏమిట్రా బైబిల్ తీసుకొచ్చావేమిట్రా ఇంట్లోకి అని చెప్పి వాళ్ళ నాన్న కోపడ్డాడట. చూసారా, ఏమిటో బైబిల్ని చూస్తే చాలు కొంతమంది కోపం వచ్చేస్తుంది. యేసుక్రీస్తు గురించిన కొన్ని కరపత్రాలు చూస్తే చాలు కోపం వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది కోపం? పాపులతో స్నేహితుడిగా మెలిగాడే కాబట్టి ద్వేషిద్దామా? దివ్యమైన బోధలెన్నో చేశాడే కాబట్టి ద్వేషిద్దామా? రోగాలతో నిండిపోయిన అనేక వేల మందిని నిమిషాల్లో బాగు చేశాడే కాబట్టి ద్వేషిద్దామా? చచ్చిపోయిన వారిని సహితము మాట మాత్రమే సెలవిచ్చి లేవనెత్తాడే కాబట్టి ద్వేషిద్దామా? పాపిష్టి మనుషుల కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీద జన్మించాడే కాబట్టి ద్వేషిద్దామా? పాపిష్టి మనిషి చేసిన పాపిష్టి పనులను బట్టి తన మీద శిక్ష వేసుకొని తన చేతులలో గాయాలు, కాళ్ళల్లో గాయాలు, శరీరమంతా గాయాలు, శిరస్సు గాయము, శరీరమంతా కూడా రక్తమయము, తన్ను తాను బలిపశువుగా నువ్వు నేను చేసిన పాపముల కొరకు అప్పగించుకున్నాడే కాబట్టి ద్వేషిద్దామా? రక్తము చిందించబడకుండా పాపానికి విరుగుడ లేదనేది జగమెరిగిన సత్యము. నువ్వు నేను చేసిన పాపములకు విరుగుడుగా తాను రక్తము చిందించడానికి ఈ భూమి మీద దైవకుమారుడిగా జన్మించాడే కాబట్టి ద్వేషిద్దామా? నా పాపములను, లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆ సిలువను మోసుకుంటూ అదే సిలువ మీద నీవు మరణించవలసిన, నేను మరణించవలసిన స్థానములో తాను మరణించాడే, బలియాగము సలిపాడే కాబట్టి ద్వేషిద్దామా? తాను మరణించి మూడవ దినమున సమాధిని గెలిచి, సమాధిని ఖాళీ చేసి తిరిగి లేచాడే, మరణమును జయించిన ఏకైక దైవముగా నిలిచాడే కాబట్టి ద్వేషిద్దామా? ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా యేసుక్రీస్తును ద్వేషించడానికి, దూషించడానికి ఒక్క కారణము చెప్పగలవారు ఉన్నారా? ఒక్క కారణము, యేసు అంటే మాకు గిట్టదండి, యేసు మాకు ఇష్టం ఉండదండి, అసలు ఆ బైబిల్ అన్నా యేసు అన్నా మాకు అసలు ఇష్టం ఉండదండి, ఒక్క కారణం చెప్పండి. ఎందుకు యేసు అంటే ఇష్టం ఉండదు? ఆయన జన్మలో పాపము లేనివాడు, కర్మలో పాపము లేనివాడు, కామ క్రోధ లోభ మోహ మద మత్సరము లేనివాడు, ఆయన అతి పరిశుద్ధుడు, పేదవారిని ప్రేమించినవాడు, దయాదాక్షిణ్యములను చూపించినవాడు, ఆయన దయామయుడు, ఆయన కరుణామయుడు, ఆయన ప్రేమామయుడు. అటువంటి దేవుడు ఈరోజు నీకు ఎందుకు కష్టమైపోయాడు? ఎందుకు నీకు ఇష్టం కాకుండా పోయాడు? ఒక్క కారణం చూపించగలరా ఎవరైనా? ఏమిటో? ఇంటికొచ్చే పిల్లలు పనికి మాలిన నవలస తీసుకొస్తే ఏమంటల్లా, ఇదిగో నువ్వు ఏ దేవుణ్ణైనా ఇష్టపడు కానీ యేసుక్రీస్తును మాత్రం ఇష్టపడడానికి వీలేదు, ఆ దేవుణ్ణి నమ్మడానికి వీలేదు, ఆ దేవునికి సంబంధించిన బైబుల్ని తీసుకోవడానికి వీలేదు. ఎందుకని? అదే అడుగుతున్నా, ఎందుకని? యేసుక్రీస్తు ఏ తప్పు చేశాడని, యేసుక్రీస్తులో ఏ నేరముందని ఆయన మాత్రం నమ్మడానికి వీల్లేదు, ఆయనకి సంబంధించిన పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ని తేవడానికి వీల్లేదు. ఎందుకని? ఒక్కసారి ఈ ప్రశ్నకు జవాబిచ్చే ప్రయత్నం చేస్తావా సహోదరుడా, సహోదరి? ఒక వ్యక్తిని ద్వేషించాలన్నా, ఒక వ్యక్తిని కాదనాలన్నా దానికి ఒక కారణం కావాలి. యేసుక్రీస్తును ద్వేషించడానికి, యేసుక్రీస్తును దూషించడానికి, బైబులు వద్దు అని చెప్పడానికి ఒక కారణం చెప్పగలవా? ఒకసారి ఆలోచించు. ఈరోజు అడుగుతున్నా, యేసును ద్వేషిస్తున్నావా? అయితే కారణం ఏమిటి? క్రీస్తును దూషిస్తున్నావా? అయితే కారణం ఏమిటి? కారణం చెప్పలేకపోతున్నావా? అయితే విను, ఆయన్ను ప్రాణంగా ప్రేమించేవాడు, ప్రేమిస్తున్నవాడు, నువ్వు ప్రార్థిస్తే జవాబిచ్చేవాడు. జవాబు ఇవ్వడమే కాదు, నేను తన కుమారునిగా, కుమార్తెగా అంగీకరించుకుని ఈ లోకయాత్ర ముగించిన తరువాత నిన్ను పరలోకములో యుగ యుగములు తనతో పాటు నివసింప చేసుకోవడానికి ఆయన సిద్ధముగా ఉన్నవాడు.